బ్యాక్టిడ్ న్యూస్ సో బీజేపీ పాలపాటి వెంకట్ రెడ్డి గారు ఉన్నారు నమస్తే అండి సో ఇవాల్ జరుగుతున్న కాళేశ్వరం ఎగ్జామ్ క్రాస్ ఎగ్జామినేషన్ కు సంబంధించి మీ స్టాండ్ ఏంటి నిజంగానే అవకతవకలు జరిగాయని మీరు భావిస్తున్నారా ముందుగా మీకు అలాగే బీఆర్టీ న్యూస్ ప్రేక్షకులకు యాజమాన్యానికి ప్యానెల్ పద్ధతికి నమస్కారం ముందు నుంచి చాలా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ముందు నుంచి డౌట్లు చాలా డౌట్లు ఉన్నాయి చెప్పాలంటే రాజకీయ నాయకులు కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడు కడుతున్నారు డిపిఆర్ ఎక్కడ ప్లానింగ్ ఎక్కడ ఎగ్జిబిషన్ ఎక్కడ డిజైన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నిటి మీద కూడా డౌట్స్ కంటిన్యూస్ గా ఉంటూనే ఉన్నాయి ఇప్పటికి కూడా ఉన్నాయి అలాగే సో దాంతో పాటుగా అంతకుముందు అదే గోదావరి నది గోదావరి నీరు మనం వాడుకోవాలంటే ప్రాణహిత చేయవల్ల ఫీజిబుల్ గా ఉంటుంది ఫీజిబుల్ గా ఉంటుంది అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ కూడా వచ్చాయి దాన్ని పట్టించుకోకుండా దాని దగ్గర అని అనుకుంటా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని పక్కన పెట్టి మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని అక్కడ ఏదో ఒక టెక్నికల్ రీజన్స్ ఇష్యూస్ చూపించుకుంటూ దీన్ని ఇక్కడ తీసుకొచ్చారు ఏది మేడిగడ్డ అన్నారం సుందిల్ అని చెప్పేసి సో ఇవంతా కూడా ఏదైతే ప్రాజెక్ట్ ఎప్పుడైతే కట్టాలనుకున్నప్పుడు అది 100 సంవత్సరాల ప్రాజెక్ట్ మనకి అవసరాలకి వచ్చేటప్పుడు దాని మీద సరైన ప్రణాళిక లేకుండా ఒక ప్లానింగ్ లేకుండా డిజైన్ లేకుండా డిపిఆర్ లేకుండా ఏదో తొందర ఇమ్మీడియట్ గా కట్టాలి ఇప్పుడే చూపించాలి ఏదో మన అని చెప్పేసి ఒక సినిమా తీసినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కనబడతా ఉంది ఇప్పుడు కూడా దాని తర్వాత అయిపోయిన తర్వాత అది నిజంగానే మనకు ఉపయోగపడుతుందా అంటే అది ఉపయోగపడుతుందో వాటర్ కొంత వస్తుందో చెప్తా ఉన్నారు కానీ వాటర్ తో పాటుగా అక్కడ ఎందుకు ఈ పిల్లర్లకి క్రాక్స్ రావాల్సిన అవసరం వచ్చింది అంటే ఎక్కడ టెస్టింగ్ చేయలేదా లేకపోతే నాసి రకం సిమెంట్ గానీ లేకపోతే స్టీల్ గానీ లేకపోతే మిగతా ఉన్న మెటీరియల్ ఏ విధంగా వాడారు ఎంత కూడా సాయిల్ టెస్టింగ్ గానీ వాటర్ టెస్టింగ్ గానీ మిగతా టెస్టింగ్ చేయకుండా ఏ విధంగా ఎందుకు ఇంత తొందర కట్టాల్సి వచ్చింది కనీసం ఒక 4-5 సంవత్సరాలు పట్టే ప్రాజెక్టు 4-5 సంవత్సరాల పైన పట్టే ప్రాజెక్టు ఇంత తొందర కట్టాల్సిన అవసరం వచ్చింది దేనికోసం అని చెప్పేసి తెలంగాణ ప్రజల్లో ఉంది అందరికి అందరి పార్టీ నాయకుల్లో కూడా అదే డౌట్ ఇప్పుడు కనబడతా ఉంది ఇప్పుడు క్లియర్ కట్ కనపడుతుంది దాంట్లోనే ఫాస్ట్ ఫాస్ట్ గా కట్టించాల్సి వచ్చిందేమో అట్లా ఎందుకు కుంగిపోయే ప్రాజెక్టు డెఫినెట్ గా ఈ కాళేశ్వరాన్ని కమిషన్ల కోసం ఏటీఎం లా వాడుకుందామనే ఆలోచనతో దుర్మార్గమైన ఆలోచనతో కట్టిన ప్రాజెక్ట్ లాగా ఇప్పుడు అందరికి కనబడతా ఉంది క్లియర్ గా కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు కేటీఆర్ గారు కూడా డబ్బులు పెడుతున్నారు కింద మీరు పార్లమెంట్ లో పార్లమెంట్ కట్టారు మీరు మీ పార్లమెంట్ కట్టారు అదే రామాలయం రామ మందిరం దేశ హిందూ హిందువులందరూ కూడా వేచి చూస్తారు రామాలయం రామ మందిరం కట్టారు అక్కడ ఏం జరిగిందో చూసినాం పార్లమెంట్ కొత్త పార్లమెంట్ కట్టారు ఏం జరిగింది నీళ్ళ డబ్బులు పెడతా ఉన్నారు నీళ్లు ఇట్లా ఊళ్ళలో కదా అప్పట్లో వర్షం పడితే గంజులు పెట్టినట్టు ఢిల్లీలో పార్లమెంట్ లో కొత్తగా మీరు కట్టిన పార్లమెంట్ లో మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు తప్ప ఏం లేదండి మీరు మాట్లాడుతున్నారు ఒక రూపాయి తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాల నుంచి కోలు గొల్లగొట్టారు ప్రతి దాంట్లో మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రైతాంగానికి మీరు ఒక రూపాయి ఒక నిమిషం తెలంగాణలో ఒక తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడారు తెలంగాణ సమాజానికి ఉపయోగపడారు తెలంగాణ యువతకు ఉపయోగపడదా మీరు చేసింది ఇప్పటివరకు ఏం లేదు తొందర ఎందుకు నాకు అర్థం కాదు అవకాశం ఇచ్చారు గవర్నమెంట్ మొత్తం కూడా 100% ఫెయిల్యూర్ అయింది అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వం మార్చాలని కాంగ్రెస్ పార్టీకి వేసి ఓటు వేసారు ఇప్పుడు కానీ అట్లా ఆ ఓపిక ఉండాలి వినే ఓపిక ఉండాలి తర్వాత మాట్లాడమని చెప్పండి మాట్లాడాలి ఆయన ఏం చేశారు నాకు అర్థం కాదు తెలంగాణ ప్రజలకు ఏం చేశారు నీళ్లు నిధులు ఉద్యోగాలని చెప్పారు దాంట్లో ఒక్కటే వచ్చిందా తెలంగాణ ప్రజలు ఎవరైనా బాగుపడరా ఉద్యోగాలు వచ్చినా పోని నీళ్లు వచ్చినాయా నిధులు ఉన్నాయా 7 లక్షల కోట్ల అప్పు తెచ్చారు ఏం మాట్లాడారు 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు మేము ఇవ్వలేదా 60,000 చిల్లర ఉద్యోగాలు ఉండండి సమాజానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని మీరు ఇచ్చినా ప్రతి ఒక్క అకౌంట్ లో 15,000 రూపాయలు 15 లక్షలు ఇస్తారా వేసినా మీరు దొంగబాటలు చెప్పి యువతను మోసం చేసి తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నారు 8 మంది పార్లమెంట్ సభ్యుని గెలిపి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి
ప్రతి ఒక్క దగ్గర నుంచి రికవర్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇంకొక ప్రాజెక్ట్ ఎక్కడ కట్టినప్పుడు దీనికి జాగ్రత్తగా ఒక 100 సంవత్సరాలు ఉంటే మనకు అది కట్టి మనకి ఇవ్వాలి. తప్పితే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకుంటారు ఎవరన్నా? తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? పిల్ల చూసుకుంటా. అందుకే కేసీఆర్ ని కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితి చేసింది. ఇప్పుడు అదే విధంగా కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం చేయలే. కేసీఆర్ ఆయన నియోజకవర్గంలోనే ఉన్నారు. ఆయన ఫామ్ హౌస్ లో తప్ప మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎక్కడ ఉండలేదు. ఆయన అక్కడ ఎమ్మెల్యే, ఆయన ఉన్న ఎమ్మెల్యే పల్లి కూడా ఆయన ఉన్నాడు. దాని మీరు ఫామ్ హౌస్ అబద్ధం మాటలు చెప్పుడే తప్ప మీరు చేసేదేం లేదు. మీరు బీజేపీ నాయకులు నిజంగా మీకు అన్న వినండి, అన్న బీజేపీ నాయకులు వినండి, ఒక విషయం వినండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నాయకులు వినాలి, బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. అర్థమైటట్టు చూపించాలి. ఎందుకంటే ఇంకొకసారి ఏదైనా చేసినట్టయితే ఏమన్నీ ఒకటి రాదు, దీంట్లో ఒకటే కాదు, రకరకాలుగా. ఆయన చెప్పిండు కదా, ఈవెన్ మన దళిత బంధు విషయంలో కూడా కమిషన్లు తీసుకునే కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. ఏమి మాట్లాడతారని అర్థం కాదు. ప్రతి దాంట్లో ఒప్పుకున్నారు, ప్రతి దాంట్లో కమిషన్ కూడా ఒప్పితే ఆర్థిక అంశాలు ఏవైతున్నాయో ఈ క్రాస్ ఎగ్జామినేషన్ లో జ్యుడిషియల్ కమిషన్ చట్టబద్ధంగా వివరిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా బ్యూరోక్రాట్స్ ని, ఇంజనీర్స్ ని, కాంట్రాక్ట్ సంస్థల్ని, ఎవరైతే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్ తీసుకొని ఆ రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఆ టైంలో ఉన్న మంత్రులు కానీ వాళ్ళని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి. అవన్నీ కూడా బయటకు తీయాలి. బయటకు తీసి తెలంగాణ ప్రజలందరికీ కూడా చూపించాలి. ఎందుకంటే ఒక కన్స్ట్రక్టివ్ గా కన్సాలిడేటెడ్ రిపోర్ట్ రావాలి, తీసుకురావాలని ఆలోచనతో మన జ్యుడిషియల్ కమిషన్ పనిచేస్తా ఉంది. ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకునే బాధ్యత మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. తీసుకుంటేనే వీళ్ళ మీద కొంత నమ్మకం ఉంటుంది, లేకపోతే రెండు పార్టీలు ఒకటే అని చెప్పి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రికవర్ చేయాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాల్సిందే. బీఆర్ఎస్ మీకు ఒక క్వశ్చన్ సంధించబోతున్నారు, మీరు ఆన్సర్ చేయాలంట. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అన్న, ఇలా మీరు గత 10 ఏళ్ళు పరిపాలించిన పక్కకు పోయింది, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. మీరు నిజంగా బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజలు నమ్మి 8 పార్లమెంటు అభ్యర్థులను గెలిపించారు, మీరు ఏదో చేస్తారని వాళ్ళు నమ్మి గెలిపించారు, కానీ మీరు దమ్మిడి తీసుకురాలేదు, తీసుకురారేళ్ళు కూడా. సరే పక్కకు పోదాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీరు నిజంగా ప్రజల పక్షాన ఉన్న మనుషులే అయితే విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళని పట్టించుకోవాలని ప్రశ్నించే హక్కు మీకు లేదా? ఎందుకు ప్రశ్నిస్తలేరు కాంగ్రెస్ ని? రెండోది, రైతాంగం నీళ్లు లేక సరైన సమయంలో విత్తనాలు లేక ఎరువులు లేక విలవిలలాడిపోతా ఉన్నారు. మళ్ళా కేసీఆర్ గారు చెప్తే తప్ప నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. మరి అలా రైతాంగం విలవిలలాడతా ఉంటే మీ బీజేపీ నాయకులు ఎందుకు స్పందిస్తలేరు? హైడ్రా పేరుతో, మూసీ పేరుతో చిన్న చిన్న పేద బడుగు బలహీన వర్గాల ఇండ్లు ఈఎంఐలు కట్టుకునే బతుకులు, చిన్న చిన్న బతుకులు కూల్చివేస్తా ఉంటే రాత్రి 3 గంటలకు 4 గంటలకు కూల్చివేస్తా అని రోడ్డు మీదకి వచ్చి చిన్న చిన్న పిల్లలతో వర్షంలో విలవిల్లాడుతా ఉంటే ఎందుకు మీరు ప్రశ్నిస్తలేరు? ఈ రోజు తెలంగాణ సమాజంలో కేవలం కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రశ్నిస్తుంది. అంటే ఈ రోజు తెలంగాణలో కేవలం బీఆర్ఎస్ పార్టీ ఉందా? మీరు ఉన్నారా లేరా? కేవలం మీరు గోడ మీద పిల్లలాగుండి బీజేపీ ఏదైతే కాంగ్రెస్ సెక్రటరీ తీసుకొచ్చి మరి విద్యార్థుల తరఫున
రోజు పోతా ఉన్నాయి ముందు నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం. ఈటల రాజేందర్ గారు కూడా క్లియర్ గా రోజు ప్రతిరోజు అని మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతో మాట్లాడి చెప్తా ఉన్నారు. మూసీ నది సుందరీకరణ అర్జెంట్ గా అవసరం ఏమి లేదు, వచ్చింది ఇమ్మీడియట్ గా చేయాల్సిన అవసరం ఏమి లేదు కదా అని చెప్పేసి కొంత టైం ఇచ్చి పేదోళ్ళకు పెద్దోళ్ళకు మాత్రం కాలేజీలకు కానీ లేకపోతే పెద్దోళ్ళ ఇండ్లు మాత్రం టైం ఇస్తారు, కోట్ల నుంచి ఇల్లు తెచ్చుకుంటారు. తప్పితే మళ్ళీ ఇక్కడ పేదోళ్ళ దగ్గరకు వచ్చిన తప్పుడు పేదోళ్ళు ఎందుకు ఉండవు అని చెప్పేసి క్లియర్ గా అడుగుతా ఉన్నారు. మీరెక్కడ ఉన్నారని నాకు అర్థం కాదు. మీరేదో ఒకటి చూసుకోవాలి, ఒక స్టాండ్ తీసుకోకుండా మీరేదో ఫెయిల్యూర్ మీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది. సో దాన్ని మీరు మాట్లాడితే సుందరీకరణ అది ఇమ్మీడియట్ కాదు, ఇమ్మీడియట్ కాదు, కొంత టైం తీసుకొని చేయొచ్చు. దానికంటే ముందుగా అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టి ఏదైతే 6 గ్యారంటీల హామీలు ఉన్నాయో, మిగతా రుణమాఫీ ఉందో, మిగతా అంశాలు ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి పేరు వస్తుంది. సో 6 గ్యారంటీలో 13 అంశాలు ఉంటే ఒక 5 అంశాలు టచ్ చేశారు, ఇంకా 8 అంశాలు అట్లాగే ఉన్నాయి. సో నేనేమంటున్నంటే వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా సుందరీకరణ పేరు మీద మూసీ నిర్వాసితుల్ని ఏదైతే అక్కడ నిలుస్తున్నారో వాళ్ళని ఇమ్మీడియట్ గా తరలించాల్సిన అవసరం లేదు. టైం తీసుకోలేరు, 1 or 2 years మీకు టైం ఎట్లా ఉంటుంది, 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, 1 or 2 years తర్వాత మీరు వాళ్ళకి ఎక్కడ డబుల్ రేట్ పెట్టుకు ఇస్తారా, లేకపోతే ఎన్ని జాగాలు ఇస్తారా, లేకపోతే కట్టిస్తారా, ఏం చేస్తారో వాళ్ళకి ప్రకటపతి ప్రణాళిక తోటి ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఇమ్మీడియట్ గా చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచో ఈటల రాజేందర్ గారు కానీ మరి కిషన్ రెడ్డి గారు మంత్రి గారు మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ బీజేపీ నాయకులు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. విద్యార్థుల తరఫున, నిరుద్యోగుల తరఫున పోరాటం చేసేది భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని జీరో చేసిందే వీళ్ళే, వాళ్ళ తరఫున మేము పోరాటం చేయబట్టే ఈ రోజు మరి టిఆర్ఎస్ ని కేసీఆర్ ని మరి పరిమితం చేసాం. పేదల ప్రజల పక్షాన రైతుల పక్షాన ఉంటుందని చెప్పి మేము మనం చేస్తాను. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు అన్నట్టు అర్థం చేసుకుంటా ఉన్నారు. గతంలో పథకాలు, ప్రభుత్వ పథకాలు ఎలా ప్రజలకు చేరాయో అర్థం చేస్తా ఉన్నారు. 10 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చింది, మీరేం చేశారు? కేంద్ర ప్రభుత్వం కొంటుంది, సుటిల దగ్గర నుంచి, బస్తాల దగ్గర నుంచి, అమాలయల దగ్గర నుంచి, ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. మీరు ఎక్కడ కొన్నారని చెప్పి చెప్తారు. ఇప్పుడు మేము బయటకు వచ్చి చెప్తున్నాం కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ ఆదరిస్తున్నారు, మరి వినిపిస్తా ఉన్నారు. సో అది తెలియాలి. ఇది ఒకటే కాదు, గ్రామ పంచాయతీలో రోడ్ల దగ్గర నుంచి, ప్రకృతి వనాల దగ్గర నుంచి, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ దగ్గర నుంచి, ఇవన్నీ కూడా లైట్ల దగ్గర నుంచి, ఈవెన్ స్ట్రీట్ లైట్స్ దగ్గర నుంచి గ్రామ పంచాయతీకి ఇప్పుడు కూడా నిధులు ఇస్తా ఉంది. అది ట్రాన్స్పరెంట్ పద్ధతిలో వస్తా ఉంది. మీరు కాదు చేసింది, టిఆర్ఎస్ పార్టీ కాదు, కేసీఆర్ గారు చేసింది. ఏది చేసినా కూడా దాంట్లో కమిషన్ల కోసం ఆలోచించి చేసే తప్పితే దాంట్లో తెలంగాణ ప్రజల బాగోగుల గురించి మీరు చేయలేదు అని క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఓకే ఫైన్. శ్రీనివాస్ రెడ్డి గారు, సో ఇందాక పెద్ద లక్ష్మణ్ గారు చెప్పినట్టు